అండి పొద్దున్న నుంచి పిచ్చుకులు గొడవ చేస్తున్నాయి వీడియో తీద్దామని వచ్చేటప్పటికి వెళ్ళిపోయి చాలా పిచ్చుకులు ఉంటాయండి ఇక్కడ గడ్డి అవన్నీ గూళ్ళు పెట్టుకోవడానికి మోసుకొస్తూనే ఉంటాయి తుక్కు తుక్కు చేసేస్తాయండి చిన్న చిన్న రెట్టలు కూడా వేసేస్తుంటాయి ఇంకా అస్తమానం కడుక్కోవాలి ఇగోండి తీగ మీద వాళ్ళని ఎగిరి రెండు రెండేమో ఈ తీగ మీద వాళ్ళని రెండేమో మళ్ళీ గూట్లోకి వెళ్ళిపోయి వీటి అరిసే సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో వీటి కోసం నేను ఒక వరి రవ్వ ఆడతానండి ఆడి ఒక పక్కన పెడతాను కొంచెం కొంచెం వేస్తున్నాను అప్పుడప్పుడు తింటాయి నీళ్ళు కూడా పెడతా ఉంటాను నీళ్ళు అయితే ఈ మధ్య పెడుతున్నానండి మా వారైతే వాటికి వడ్లు వేస్తారండి అయ్యేమో తినవు ఆ వడ్లు అలాగే ఉంటున్నాయి ఇది చిన్న పిచ్చుకులే కాకుండా ఈ మధ్య చాలా రకాల మంచి బర్డ్స్ రకరకాల కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి అలా చాలా రకాలు వస్తున్నాయి అండి రామచిలుకలు కూడా కాకుండా రామచిలుకలు వస్తాయి కొంగలు వస్తాయి చుట్టూరు పచ్చగా ఉంది కదండి అవన్నీ ఉంటాయి వీడియోలోకి వెళ్ళిపోదామండి దసరా పండగ వస్తుంది కదండి మనం అన్నీ డీప్ క్లీన్ చేస్తుంటాం స్టవ్ వెన టైల్స్ డైలీ క్లీన్ చేసుకున్నా కానీ అంటే మనం స్టవ్ తుడిసేటప్పుడు తుడుస్తాము అయినా కానీ కొంచెం చేయబెడితే జిడ్డుగా అనిపిస్తుంటాయి వీటిని డీప్ క్లీన్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకుని అండి బేకింగ్ సోడా అంటే తినేసోడా అండి మనం బజ్జీల్లో వేసుకుంటాం అదో స్పూన్ తీసుకోవాలి నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నా అంటే కేకుల్లో చేసేది అంటే నా దగ్గర తినేసోడా నిండుకుందండి సేమ్ అదే క్వాంటిటీలో వెనుగర్ తీసుకోవాలి ఇది మొత్తం పేస్ట్ లిక్ పేస్ట్ టైప్లో అవ్వాలి ఇది సేమ్ అదే క్వాంటిటీలో ఏదో సోపు లిక్విడ్ ఏదో తీసుకోండి దీన్ని బాగా వెనకాల టైల్స్ పట్టించేయండి బ్రష్తో కుదిరితే బ్రష్తో మనం వాడని బ్రష్లు ఉంటాయి కదా బ్రష్తో పట్టించేయండి వెనకాలంతా లేకపోతే మనం గిన్నెలు తోముకునేవి ఉంటాయి కదండీ గ్రీన్ పీసు దాంతో అయితే బాగా పడుద్ది మొత్తం పట్టించేసుకోవాలి రుద్దుకుంటా పట్టించేసాక జిడ్డు ఎక్కువ ఉంటే ఎక్కువసేపు వదిలేయాలండి జిడ్డు తక్కువ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే సరిపోద్ది మొత్తం పట్టించేసాను అలాగ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసానండి పట్టించేసి ఈ వెనకాల స్టిక్కర్స్ వస్తున్నాయండి ఇవి కిచెన్ టైల్స్కి అంటించుకుంటాకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి అవి అయితే మనకి తక్కువ రేట్లోనే వస్తున్నాయి అవి అంటించుకుంటే ఎంతమాల జిడ్డు అంటుకోదండి అసలు క్లాత్తో తుడుచుకుంటే సరిపోద్ది అలాంటివి కూడా ప్లాన్ చేయొచ్చు మనకి వంటగదిలో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండీ ఆ స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసుకోవాలంటే మనం నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి మన ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటాం కదా ఇలా ఫ్యాట్స్ కానీ లిక్విడ్ కానీ ఉంటుంది లిక్విడ్ అయితే మనం కాటన్లో ముంచి రుద్దవచ్చు లేకపోతే ఫ్యాట్స్ అయితే ఇలా తీసుకుని ఒక ఫ్యాట్తో నీట్గా ఇలా రుద్దేసుకోవచ్చు మనం హోల్స్ దగ్గరికి వెళ్ళకూడదండి హోల్స్ కడాయి శుభ్రం చేయాలంటే మెయిన్ ఆపేయాలి ఏమో కరెంట్ వస్తుందేమో ఈ చుట్టూరే క్లీన్ చేశాను తర్వాత మనం కొంచెం వాటర్లో ముంచుకుంటా మొత్తం స్క్రబ్ చేసుకోవాలి వెనకాల టైల్స్ అంతాను మనకి జిడ్డు ఎక్కువ ఉంటే మన స్టీల్ పీస్ లాంటితో కూడా రుద్దుకోవచ్చు జిడ్డు ఎక్కువ లేకపోతే ఇలా రుద్దితే సరిపోద్దండి వాటర్ పోసుకుంటా మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని క్లాత్ ముంచుకుని మొత్తం తుడిచేసుకోవడమే పైనుంచి కింద వరకు ఎక్కువ జిడ్డు ఉందనుకుంటే అనుకుంటే కడుక్కోవచ్చు కింద ప్లాట్ఫారం మీద పడకూడదు అనుకుంటే మన క్లాత్ ముంచుకుని తుడుచుకుంటే అంతా మళ్ళీ మళ్ళీ వాష్ చేసుకుంటా తుడిచేసుకోవడమే మళ్ళీ తర్వాత పొడి క్లాత్తో కూడా తుడుచుకోవాలండి లేకపోతే మచ్చల మచ్చలుగా ఉండిపోద్ది గ్యాస్ ఫ్లాట్ పారం తుడిచే పని లేకపోతే మనం పిండేసి గట్టిగా క్లాత్ తుడుచుకోవాలి ఫ్లాట్ పారం కూడా కడగాలి అనుకుంటే వాటర్ కారినా పర్వాలేదు కింద కూడా క్లీన్ చేసేసాను నేను ఫోర్ బర్నర్ స్టవ్ తీసేసి చిన్న స్టవ్ పెట్టుకున్నానండి దాంతో మెయింటెనెన్స్ పడలేక ఎప్పటినుంచో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి